హలో అండ్ వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం స్వీట్ కార్న్తో మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు బౌల్ని తీసుకోండి. ఇవి కొంచెం మునిగేటు వాటర్ పోయండి. ఇలా కొంచెం మునిగే వరకు వాటర్ తీసుకోండి చాలు. మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ 5 మినిట్స్లో మనకి బాయిల్ అవుతాయి ఇవి. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ అవునండి. సో ఇలా ఒక పొంగరాని ఇచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక్క 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు ఇలా స్ట్రైనర్తో. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం కూల్ అవనివ్వండి. ప్లేట్ అంతా ఇలా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేస్తే మనకి ఈ ప్లేట్ అంతా కూడా అవుతాయన్నమాట. సో స్వీట్ కార్న్ అయితే కూల్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ నెయ్యి అంతా కూడా కరిగిపోవాలి మనకి. సో నెయ్యి అంతా కరిగిపోయింది. ఈ నెయ్యి అంతా కూడా ఈ స్వీట్ కార్న్కి అప్లై అయ్యే విధంగా కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేస్తూ తిప్పుతూ ఉండండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలాంటి వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్లో ఈ స్వీట్ కార్న్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అలానే ఒక చిటికెడు పసుపు, అలానే కారం 1/2 టేబుల్ స్పూను, చాట్ మసాలా. మీ దగ్గర చాట్ మసాలా అయితే గరం మసాలా తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకోండి. ఇవంతా కూడా చక్కగా వీటికి అప్లై అయ్యే విధంగా కలపండి. ఇలా లాస్ట్ ఇలాంతా కలిపినాక లాస్ట్లో మనం జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అన్నమాట, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మసాలా అయితే మనం ప్రిపేర్ చేసేసాము స్వీట్ కార్న్తో. సో స్వీట్ కార్న్ బయట మనం ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో అలానే టేస్ట్గా ఉంటుందని మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా. ఎందుకంటే వాళ్ళు బయట వచ్చేసి మనం నెయ్యిలో వేయించాం కదా, అలానే వేస్తారన్నమాట. వాళ్ళు కూడా ఫ్రై చేస్తారు అలానే. మనం మాల్స్లో, పెద్ద పెద్ద మాల్స్లో కానివ్వండి, సినిమా హాల్లో కానీ తింటాం చూసారా, అదే టేస్ట్ వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.